ATV ప్రేక్షకులకు నమస్కారం త్రిబుల్ ఎక్స్ సిటిజన్ శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం ఈనాడు శుభమస్సు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం అలాగే ఈ రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి రంగుల యొక్క ప్రాధాన్యత ఈ రోజు హిందువారు లేదా సోమవారం చంద్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది మానసిక ప్రశాంతత పొందాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి మరి 12 రాశుల వారు ఈ రోజు ఏ దైవాన్ని ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేటువంటి అంశంతో పాటు పూర్వాభద్ర నక్షత్ర జాతకులు ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి పొందాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం ముందుగా నేటి పంచాంగ వివరాలు శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఈరోజు జ్యేష్ఠ శుద్ధ చవితి పునః ప్రయత్నాలకు పనికి వస్తుంది వారం హిందువారం లేదా సోమవారం ఈరోజు చెప్పేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఇతరులకు చేసేటువంటి సహాయ సహకారాలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది అన్నదానం వస్త్రదానం గోసేవ ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం విష్ణు సహస్రనామ పారాయణ లలిత సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినా కూడా దోషం లేదు శుభప్రదం పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కూడా కలిగిస్తుంది ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు ఉపకరిస్తాయి ఈరోజు హిందువారం లేదా సోమవారం శ్రీ లలిత పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది ఇప్పుడు సుమస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలిత మాత యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం లాలించు కన్న తల్లిగా మమత నిండిన మాతృమూర్తి మమత నిండిన మాతృమూర్తి అమృతేశ్వరి పరమేశ్వరి దేవి లలితాంబిక లాలించు కన్న తల్లిగా దేవి లలితాంబిక కన్న తల్లిగా కంచిలోన కామాక్షివి కాశిలో విశాలాక్షివి మధురలోన మీనాక్షివి చాముండేశ్వరి ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది మాతృ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారిని మొదట వేధించినప్పటికీ తర్వాత ప్రశాంతతను కలిగిస్తాయి వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి విద్యార్థులకి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి పొందగలుగుతారు స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి వ్యయాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ఉపకరిస్తాయి సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆదాయపరంగా లభిస్తాయి
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఈ రోజు మేదృశ్య సంఖ్య 9 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మేషరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవిని చామంతి పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు గృహపరంగా ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి విజయాలు లభిస్తాయి. సంభాషణల విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు ఆర్థికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు తద్వారా విజయాలు కూడా చేతికందుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు కూడా పాలు పంచుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన బాధ్యతలు తద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 6 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మిథున రాశి వారు ఈ రోజు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. విఘ్నాలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో మాత్రం చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మేదృశ్య సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కర్కాటక రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. శత్రుభీతి తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా ప్రారంభించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆదాయ వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా క్రీడారంగం వారిని వరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మేదృశ్య సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నిర్ణయాలు కలిసి వస్తాయి.
తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని కూడా. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారు ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక ఆర్థిక వృద్ధి పొందగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక మానసిక వేదనలు పెరిగినప్పటికీ తిరిగి సద్దుమనుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంహిత కార్యక్రమాల్లో క్రమక్రమంగా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి చెడు సమస్యలు ప్రత్యర్థులతో ఏర్పడతాయి. పారిశ్రామిక రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి జగడాలు విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారికి విభేదాలు కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తే విదేశీ సంబంధిత లావాదేవీల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తులారాశి వారు ఈరోజు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా అష్టమరువి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. గృహ విషయాలను కూలుస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా అభివృద్ధిని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి, గట్టి కృషి కూడా తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఖర్చులు పుక్కిరి బిక్కిరి చేస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సఖ్యత లోపిస్తుంది. అనుకున్నవి సాధించలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు కూడా వేధిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక చిక్కులు వేధిస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆటంకాలను వేగవంతంగా అధిగమించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ధనుసు రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. వ్యయాన్ని కొంతవరకు నియంత్రించగలుగుతారు. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. మహిళలకు ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం గృహపరంగా లభిస్తుంది. క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. మకర రాశి వారు ఈ రోజు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గోచార భాగ్య బృహస్పతి ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఓర్పు ఉత్సాహం వంటివి తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వరకు తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయమైనటువంటి సమస్యలు ఆకస్మికంగా ఉత్పన్నమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల విషయంలో సమస్యలు జటిలమవుతాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు శ్రీ మహాకాళి అమ్మవారిని ఎర్రటి కుంకుమతో అర్చించడం ద్వారా మానసిక భీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంభాషణలు రుచిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ నిర్ణయాలు కూడా లభిస్తాయి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అభివృద్ధి రాజకీయ పరంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. క్రీడారంగం వారికి కూడా ప్రశాంత పరిస్థితులు తద్వారా విషయాలు చేకూరుతాయి. ఆర్థిక వృద్ధి కూడా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. మీనరాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు జీవితంలో అభివృద్ధిని ఇంకా సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికను పరిశీలిద్దాం. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి చాలా రంగాలకి సంబంధించినటువంటి అవగాహన పరిజ్ఞానం ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం భయం కలిగి ఉంటారు. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎవరి సలహాలు కూడా తీసుకోకుండా స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. కళా సాహిత్య రంగాల్లో బాగా విరాణిస్తారు. దేశ విదేశాల్లో కూడా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగంలో మంచి పదవులు పొంది సమాజ సేవ కూడా నిర్వహించేటువంటి లక్షణాలు వీరికి ఏర్పడతాయి. ఉద్యోగంలో వృత్తిలో నిజాయితీ సత్ప్రవర్తన వీరు కలిగి ఉంటారు. వీలైనప్పుడల్లా రావి చెట్టు మర్రి చెట్టు మొదట్లో నీటిని పోసి పసుపు రంగు దారాన్ని వాటికి చుట్టడం ద్వారా 11 ప్రదక్షిణలు నిర్వహించడం ద్వారా వీరికి గ్రహస్థితి అనుకూలిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. గురువారం నాడు రావి చెట్టు కొమ్మను గృహానికి ఉన్నటువంటి ద్వారానికి కట్టడం, రావి చెట్టు ఆకులతో కుట్టినటువంటి విస్తరలో శనగపప్పు పోసి గురువారం నాడు వీరు పేదలకి దానం చేయడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. గురువారం నాడు చిక్కటి మజ్జిగ, చామంతి పూలు, బంతి పూలు, కొబ్బరి వీరు పేదలకి దానం చేయడం ద్వారా కూడా సమస్యలు
పరిష్కరింపబడతాయి. ప్రత్యేకంగా ఒంటరిగా జీవించే సాధువులకి ఆవు నెయ్యి దానం కూడా వీరికి ఉపకరిస్తుంది. గురువారం నాడు మహాగౌరీదేవిని వీరు పూజించడం ద్వారా గోరింటాకును ఎవరికైనా కూడా దానం చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. వీరికి అదృష్ట వారం గురువారం, ఉపవాస దినం శనివారం. వీరికి ఉత్తర దిక్కు బాగా కలిసి వస్తుంది. పుష్యరాగం ధరించడం వీరికి శుభాన్ని చేకూరుస్తుంది. పసుపు దానం కూడా వీరికి అభివృద్ధిని కలిగిస్తుంది. పసుపు రంగు వీరికి మేలును కలిగిస్తుంది. మార్చి ఆగస్టు మాసాలు వీరికి బాగా కలిసి వస్తాయి. మూడవ సంఖ్య వీరికి అదృష్ట సంఖ్య. శివుణ్ణి ప్రతినిత్యం వీరు ఆరాధించడం ద్వారా అన్ని రకాల సమస్యలకి కూడా వీరికి పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి పెంపొందింపు చేసుకోవాలంటే ఎటువంటి పద్ధతులు ఉపకరిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి వేగవంతంగా పొందటానికి స్నానం మీద గంధపు చెక్కను శుద్ధ జలంతో అరగదీసి ఆ చందనాన్ని దైవానికి సమర్పించడం ద్వారా అనుకున్న కార్యాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి సోమవారం లేదా మాస శివరాత్రి సందర్భంలో శివలింగానికి, ప్రతి బుధవారం విష్ణు అవతార స్వరూపాలకు, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గంధోదకంతో అభిషేకం నిర్వహించడం ద్వారా కార్యసిద్ధి సత్వరమే లభిస్తుంది. విశేష ఫలితాలు అనుకూలిస్తాయి. రేపు పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం అనేది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అందువల్ల శివారాధన ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ప్రధానంగా నూతన వాహనాల కొనుగోలు, అమ్మకాలు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ప్రారంభించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు, అలంకరణలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి దస్తావేజులు వ్రాయించుకోవటానికి, వ్యాపారపరమైనటువంటి క్రయ విక్రయాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సంప్రదాయ పద్ధతుల రీత్యా వాస్తుశాస్త్ర నియమాల్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో ఆ గృహాలలో నివసించేటువంటి వారి జీవనం, జీవితం సుసంపన్నమై కలకాలం విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటి స్థలానికి తూర్పు దిశ నుంచి రోడ్డు సూల ఉంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు, జీవితం అనేక నష్టాలకు గురవుతుంది. విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. స్థలానికి కానీ గృహానికి కానీ రోడ్డు సూల ఉంటే ఆ ఇంట్లో నివసించే వాళ్ళంతా కూడా కోపతాపాలు, ఉద్రేకాలకు లోనవుతారు అని చెప్పేసి శాస్త్రం. దక్షిణ ఆగ్నేయ దిశ స్థలంలో కానీ గృహంలో కానీ రోడ్డు సూల ఉంటే యజమాని అనేక ఇక్కట్లకు గురవుతాడు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంటి స్థలానికి తూర్పు దిశ నుంచి రోడ్డు సూల ఉంటే ఆ ఇంట్లో ఉండేటువంటి గృహిణికి అనారోగ్యం సంభవించడానికి ఆస్కారం ఉంది. స్థలానికి లేదా గృహానికి రోడ్డు సూల ఉంటే ఆ ఇంట్లో నివసించే వాళ్ళంతా కూడా ఆవేశపరులుగా ఉంటారు. గృహానికి కానీ స్థలానికి కానీ దక్షిణం వైపు రోడ్డు సుల వస్తే అతివేగంగా ఆ ఇంట్లోకి దుష్ట ప్రభావాలు పనిచేస్తాయి. యజమానికి శత్రుబాధలు, కోర్టు కేసులు లాంటివి కూడా రావడానికి ఆస్కారం ఉంది. దక్షిణ నైరుతి గృహానికి, స్థలానికి కానీ రోడ్డు సూల కనుక ఉన్నట్లయితే ఆ గృహంలోనికి చాలా దురదృష్టకరమైనటువంటి ప్రభావాలు పొడసూపుతాయి. పశ్చిమ నైరుతి స్థలానికి, గృహానికి కనుక రోడ్డు సూల కనుక ఉన్నట్లయితే అనేక బాధలు అత్యధికంగా ఉంటాయి. పడమర దిశ నుంచి ప్రవేశించేటువంటి రోడ్డు సుల మిత్రులు కూడా శత్రులు అయ్యేట్టుగా చేస్తుంది. గృహానికి, స్థలానికి కానీ పడమర వాయువ్య దిశలో రోడ్డు సుల తగిలితే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి ప్రభావంతో ఆ ఇంటిలోని వాళ్ళు ప్రవర్తిస్తారు. రాజకీయ నాయకులు ఆ గృహంలో నివసించినప్పుడు అసమ్మతులు,
ఎక్కువ కావడానికి ఆస్కారాలు ఉంటాయి. స్థలానికి గృహానికి కానీ ఉత్తర వాయువ్య రోడ్డు సూల కనుక ఉంటే అందులో నివసించేటువంటి వాళ్ళు అనేక అనారోగ్య బాధలకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సుమా, గృహానికి స్థలానికి ఉత్తర వైపు నుండి రోడ్డు సూల తగిలినట్లయితే రుణగ్రస్తులై అనారోగ్యతత్వంతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది. మీ గృహానికి గనక ఉత్తర ఈశాన్య రోడ్డు సూల కనుక ఉన్నట్లయితే ఆ గృహంలో నివసించేటువంటి వాళ్ళు అదృష్టకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా గౌరవ మర్యాదలతో తులతూగుతారు. అలాగే గృహ విషయంలో కూడాను మీరు కట్టినటువంటి గృహానికి రోడ్డు పైన గుంటలు లేక డ్రైనేజీలు లోపలికి కనుక వాకిలికి ఎదురుగా ఉన్నట్లయితే అనర్థాలు సంభవిస్తాయి సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. రోడ్డుకి ఇరుపక్కలా కూడాను పెద్ద పెద్ద చెట్లు ఉండటం వల్ల ఆ వృక్షాల కింద అద్వితీయమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ వృక్షాల యొక్క తాకిడి వలన కూడా కొన్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మన గృహంలో కూడా పెద్ద పెద్ద వృక్షాలు మాత్రం గృహ ప్రాంగణంలో ఉన్నట్లయితే అనర్థాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. గృహానికి తూర్పు వైపున మంచినీళ్లు ప్రవహించే కాలువ ఉండవచ్చు, కానీ మురికి నీళ్లు ప్రవహించే కాలువ మాత్రం ఉండకూడదు. గృహానికి ఉత్తర భాగంలో కూడా తూర్పుగా ప్రవహించే మంచినీళ్ల కాలువ ఉంటే మంచిది, కానీ పడమరగా ప్రవహించే మురికి నీళ్ళ కాలువ ఉండకూడదు. పడమర వైపు మంచినీళ్ల కాలువ ఉండొచ్చు, మురికి నీళ్ల కాలువ ఉండరాదు. గృహానికి దక్షిణ భాగంలో మంచినీళ్లు లేక మురికి కాలువ ఉన్నప్పటికీ కూడా అది కూడా అంత గొప్ప విశేషాన్ని ఇవ్వదు. ఆ గృహంలో నివసించేటువంటి వారికి కోపతాపాలు అధికంగా ఉంటాయి. వ్యవసాయదారుడికి తన క్షేత్రంలో ఉన్నటువంటి పొలంలో మంచి విత్తనాలు చల్లి పంట పండిస్తున్నప్పటికీ కూడా చీడలు పీడలు పట్టి పలుమార్లు నష్టపోయి రుణగ్రస్తుడై మానసిక వ్యధకు గురవుతూనే ఉన్నాడు. అలాగే భూ అంతర్భాగంలో ప్రవహించేటువంటి జలనాడులు వ్యతిరేక దిశలో గనక ఉన్నట్లయితే గృహంలో నివసించేటువంటి వారికి కూడాను అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే భూసూక్తం చదివి శంకుస్థాపన చెయ్యాలి అనటం వెనకాల దాగిన పరమార్థం అదే. ఇంత గొప్ప విశేషం ఉంది భూసూక్తం వలన. ఆ భూసూక్త మంత్రాల వలన ఏమవుతుందంటే ఆ జలం ప్రవహించేటువంటి తీరుతనుల్లో సక్రమైనటువంటి పరిస్థితిని మనకు కలిగింపజేస్తాడు భగవంతుడు. భూ అంతర్భాగంలో ప్రవాహ నీటి వలన కానీ అంతర్భాగంలో భూమి పగుళ్ళ వలన కానీ గతంలో ఆ ప్రదేశంలో ఏదైనా సరే శ్మశాన వాటికలు అగ్ని సంబంధమైన ఇటుక బట్టీలు వంటివి పురాతన బావులు పూడ్చబడి దానిపై నుండి కప్పబడిన మట్టిపైన రహదారులు రైల్వే ట్రాకులు నిర్మాణం జరిగినప్పుడు తరచూ ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మన గృహంలో కూడా తెలియకుండా అలాంటి విధి విధానాలు ఏమైనా జరిగినట్టయితే పూర్వం ఎప్పుడో ఎక్కడో జరిగినట్లయితే ఆ స్థలాన్ని మనం కొనుగోలు చేసినట్లయితే దాని యొక్క ప్రభావతత్వం నుంచి బయలుపడటానికే మనం గృహం కొనే ముందే మట్టిని తీసివేసి కొత్త మట్టి వేసి 3 నెలల పాటు సూర్యకిరణాలు పడేటట్టుగా చేసి గృహ నిర్మాణం ప్రారంభిస్తామండి. అందుకే నవధాన్యాలు చల్లండి అన్నారు. నవధాన్యాలు మొలకెత్తిన తర్వాత వాటిని ఆవుకు వేయండి అన్నారు. స్థిర వాస్తు అనేటువంటిది చాలా విశేషంగా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వాస్తుగా మనం దీన్ని భావించాలి. మనం పాటించేటువంటి వాస్తు అంతా కూడాను ఈ స్థిరవాస్తే. అందుచేత స్థిరవాస్తు యొక్క ప్రభావాలు సనాతన సంస్కృతి సంప్రదాయానికి దగ్గరగా కనిపిస్తాయి. పూర్వకాలంలో గృహిణి ఇంటి ముంగిట చక్కటి ఆవు పేడతో అలికి చక్కగా రంగురంగుల రతనాల ముగ్గులతో అలంకరింపచేసి గృహమే స్వర్గసీమ అన్న చందంగా మనకి ఇప్పటికీ కూడాను
ప్రతి పల్లెటూరులో ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కనిపిస్తూనే ఉన్నది. ఇదంతా కూడా సౌభాగ్య చిహ్నానికి నిదర్శనంగా ఉండేటువంటి గొప్ప లక్షణం. అందుకే శుభకరమైనటువంటి ప్రభావాల్ని కలిగించేటువంటి విధి విధానాలే గృహ వాస్తులో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒక గృహంలోకి అడుగు పెట్టగానే అక్కడ వారు చూపినటువంటి విధి విధాన శైలి అలంకరణాదులు మనకు మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి కదా. అలాగే ఇంటి నిర్మాణంతో సంబంధం లేకుండా ఇంటిలో వివిధ రకాలైనటువంటి రంగురంగులు వస్తువులు చెట్లు మొదలైన వాటితో శుభాలను అదృష్టాలను కలిగించేటువంటి పద్ధతులు మనకి చరవాస్తులో కనిపిస్తాయి. ఈ చరవాస్తు చిరవాస్తు ఈ రెండింటి యొక్క విధి విధానాల్ని ఎవరు ఆచరించినప్పటికీ కూడా ఆ గృహం తప్పనిసరిగా యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా అని చెప్పేసి కూడా మనం గ్రహించాలి. మనం గడపకు పసుపు ఎరుపు రంగులు పూయటం వెనకాల దాగిన పరమార్థం అద్వితీయమైనటువంటి విధి విధానమే. ప్రతి శుక్రవారం కూడాను గృహిణి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు గనక పెట్టినట్లయితే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అంతేకాదండి, మీరు గృహం చుట్టూతా కూడా పెంచినటువంటి మొక్కలున్నాయే, ఆ మొక్కలకు పూచేటువంటి పూలున్నాయే, ఆ పూలు రెండు గడపకి ఇటువైపు అటువైపు నిత్యం గనక అలంకరించినట్లయితే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లే అవుతుంది సుమా. ఇది చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం. ఎరుపు రంగు అనేటువంటిది దేనికి? చాలా చక్కటి సుఖ సంతోషాలకు అభివృద్ధికి చిహ్నం అని చెప్పేసి మనకి ఈ చరవాస్తురీత్యా చెప్పినటువంటి విధి విధానం. మన గడపలకు పసుపు రంగు వేసి ఎర్రబొట్లు పెట్టడం వల్ల సర్వ సుఖాలు శుభాలు కూడా కలిగి తీరుతాయి సుమా. అంతేకాక పండగలకు పర్వదినాలకు పసుపు రంగు గడప మీద అచ్చమైన పసుపు రాసి ఎరుపు రంగు బొట్లు పెట్టి అచ్చమైన కుంకుమ బొట్టు పెట్టడం ఎంత విశేషమో. ఎటువంటి కష్టాలున్నప్పటికీ నష్టాలున్నప్పటికీ ఎవరైనా సరే సింహద్వారం యొక్క గడపకు ఈ విధంగా గనక అలంకరింప చేసినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి అంటోంది శాస్త్రం. పూర్వపు రోజుల్లో ఇంట్లో ఉన్న ప్రతి ద్వారానికి గడప ఉండేది. అన్ని గడపలకి కూడాను పసుపు కుంకుమ రాయటం అనేటువంటివి ఎక్కువగా వాడకంలో ఉండేవి. ప్రతి ఇల్లాలు కూడా తమ గృహంలోని గడపకు ప్రతి శుక్రవారం కనీసం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలవాటు గనక చేసుకున్నట్లయితే ఆ గృహ యజమానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వ్రతాలు నోముల్లో కూడా నిత్య గడప వ్రతం అని చెప్పేసి ఉన్నది. ప్రతి ఇల్లాలో కూడాను ప్రతినిత్యం కూడాను గడపకి గనక పసుపు కుంకుమ రాసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి. దేవాలయాల్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ మెట్లకు కూడాను పసుపు కుంకుమ రాసి అలా వెళ్ళేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు త్వరగా అవుతాయి. గడపకు పసుపు కుంకుమ పెట్టిన అమ్మకు కూతురులాంటి కోడళ్ళు వస్తారు, కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు. ఇంత విశేషం ఈ ఒక్క గడపకు కుంకుమ బొట్టు పెట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం. కుంకుమ ఎరుపు బొట్టు కదా, తప్పనిసరిగా నిత్యం కూడాను ధారణ చేసి ఆ భగవంతుని ముందు ధ్యానం గనక చేసినట్లయితే నరదృష్టి ప్రభావం మీ మీద ప్రసరింపనే ప్రసరింపదు. బొట్టు పెట్టుకోవటం వెనకాల దాగిన గొప్ప విశేషం ఇదే. బొట్టు ఉన్నటువంటి ముఖం చూడగానే నమస్కృతాంజలి ఘటించాలనేటువంటి భావన కూడా వచ్చి తీరుతుంది కదా. దాని వెనకాల దాగిన అంతరార్థం అంత గొప్పది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవ.
మహాభారతం కర్ణుడితోటే మొదలై మహాభారతం కర్ణుడితోటి పూర్తయిపోతుంది అంటారు పెద్దలు. ఎందుకని అంటే కర్ణుడు రావడంతో మహాభారతం నడవడానికి కావలసినంత పూనికని పొందింది. మహాభారతంలో కర్ణుడు పడిపోవడంతో మిగిలినవన్నీ జరిగినా అవన్నీ జరిగిపోతాయి ఇంకా అన్న నమ్మకం వచ్చేసింది. అందుకే మహాభారతాన్ని నిజానికి నడిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులలో ఒకడెవరు అంటే కర్ణుడు. కానీ బాధాకరమైన విషయం కూడా ఏమిటి అంటే ఆ కర్ణుడు దుష్టచతుష్టయంలో ఒకడుగా అపకీర్తిని పొంది ఉండడం. కానీ వ్యక్తిగతంగా నా వరకు నాకైతే ఏమనిపిస్తుంది అంటే కర్ణుడు దురదృష్టవంతుడు, లేకపోతే ఆయన అటువంటి అపకీర్తిని పొందవలసిన వాడు ఎట్టి పరిస్థితులలోనూ కాదు. అంతకన్నా చాలా చాలా గొప్ప వైభవాన్ని పొందవలసిన వాడు చివరికి ఇంత అపకీర్తిని పొందవలసి వచ్చింది. దీనికి నిజానికి ఆయన తప్పు కన్నా వేరొకరి తప్పే ఆయన్ని కాటేసింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సరే, మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వము అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఆదిపర్వంలో కర్ణుని యొక్క జననాన్ని నన్నయ్య గారు తెలియచేశారు. అందులో అంటారు, యాదవ కుల విభుడగు శూరుడనునాతడు ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథా అను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కర్ధితోడ కూతుగానిచ్చిన కోమలియాతని ఇంట తానుండి అనేక విప్రమరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్న దానమునర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛచేసి. మహాభారతాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పడంలో కూడా దుర్వాసో మహర్షిదే ప్రధాన పాత్ర. యథార్థమునకు కుంతీదేవి జన్మించింది ఎక్కడ అంటే శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి కుమార్తెగా జన్మించింది. ఆయన కుమారుడే వసుదేవుడు. అందుకే ఆ శూరుని యొక్క వంశంలో వచ్చినటువంటి వసుదేవుని యొక్క చెల్లెలు. అందుకే కృష్ణ పరమాత్మకి మేనత్త అయింది. వసుదేవుని యొక్క కుమారుడేగా మరి కృష్ణుడు అయినప్పుడు వసుదేవుని యొక్క చెల్లెలు కుంతీదేవి కృష్ణుడికి ఏమవుతుంది? తండ్రి గారి చెల్లెలు కాబట్టి మేనత్త అవుతుంది. కాబట్టి కుంతీదేవి యొక్క మొట్టమొదటి పేరు పృథ, తండ్రి పెట్టుకున్న పేరు పృథ. అటువంటి పృథ పెరిగింది మాత్రం కన్న తండ్రి దగ్గర పెరగలేదు. ఎందుకని అంటే అపుత్రకుడు, పిల్లలు లేనటువంటి వాడైనటువంటి కుంతిభోజుడు అనబడేటటువంటి రాజుకి ఈ పిల్లని దత్తతనిచ్చాడు శూరుడు. అలా ఇచ్చినటువంటి కారణం చేత ఈ కుంతీదేవి కుంతిభోజుడి దగ్గర పెరిగింది. కన్న తండ్రి పెట్టిన పేరు పృథ, కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగింది కాబట్టి ఆమెకి కుంతీదేవి అని పేరు వచ్చింది. ఆమె సహజముగా సద్గుణాలకి అలవాలు. ఆమె ఏదో కపటముతో కూడుకున్న నడవడి కలిగినదో, భోగముల యందు అపేక్ష కలిగినదో అని ఆదిపర్వంలో కనపడదు. ఆమె చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి. నిజంగా మహాభారతంలో కుంతిని పరిశీలనం చేస్తే కుంతీదేవి పాదాలకి నమస్కారం చెయ్యకుండా ఉండలేం. ఎంత గొప్ప వ్యక్తిత్వమైనా ఒక్కొక్కసారి జీవితంలో చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు కట్టి కుడిపేస్తుంది. అది జీవితాంతం కాల్చేస్తుంది మనిషిని. అది ఎలా కాలుస్తుంది అంటే పైకి చెప్పలేరు, లోపల అనుభవంలో వదిలిపెట్టలేరు. చెట్టు పైకి ఆకుపచ్చగా నవనవలాడుతూ కనపడుతూ ఉంటుంది, కొమ్మలు చక్కగా ఊగుతూ ఉంటాయి, కానీ చెట్టు తొర్రలో మంట ఒకటి బయలుదేరి మండుతోంది. చెట్టు తొర్రలో మంట మండుతుంటే ఆ చెట్టు ఎంత బాధపడుతూ ఉంటుందో. దూరంగా నిలబడి చెట్టు కొమ్మలొకటే చూస్తున్నవాడికి తెలియదబ్బా ఎంత పెద్ద చెట్టు, ఎంత బాగుందో, ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు, ఎన్ని కొమ్మలు అంటాడు. కానీ నిజానికి చెట్టు అంత సంతోషంగా లేదు, ఎందుకంటే దాని తొర్రలో అగ్ని కాలుతోంది. అలా కుంతీదేవి కూడా తప్పు చేసేటటువంటి స్వభావము కలిగినది కాదు, కానీ దేవతా వ్యూహము స్పష్టము.
దేవతలు అటువంటి తల్లికి గొప్ప పరీక్షనే పెట్టారని చెప్పుకోవాలి. అందుకే ఆవిడికి సహజంగా బాల్యం నుంచి వచ్చినటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఓర్పు. అది చిన్న పిల్లలకి ఉండడం అన్నది చాలా కష్టం. ఒక మహారాజు గారి ఇంట్లో అతిథులు వస్తే భోజనం పెట్టడానికి ఎవరిని పంపించాలి? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పంపిస్తారు. కానీ ఇంటికొచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి కుంతి భోజుడు ఎవరిని పంపించాడు అంటే కుంతీదేవిని పంపించాడు. ఎందుకని అంటే ఆ అమ్మాయి చిన్నది, ఇంకా పెళ్ళి కూడా కానటువంటి పిల్ల, కుమారి అయినా ఆమె అంత ప్రేమతో వచ్చినటువంటి అతిథులందరికీ భోజనం పెట్టి తండ్రికి గౌరవ మర్యాదలు తీసుకొచ్చింది. ఆమె దగ్గరికి ఒక రోజున దుర్వాసో మహర్షి ఆతిథ్యం కోసం వచ్చాడు, అంటే కుంతి భోజుడింటికి వచ్చాడు అని. దుర్వాసో మహర్షి యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో చూశారు. కృష్ణ భగవానుడంతటి వాణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. పాయసం వండి తెమ్మని కొద్దిగా తిని ఒళ్ళంతా పాయసం పుయ్యమని, నువ్వు నా అరికాల దగ్గర పాయసం సరిగ్గా పుయ్యలేదు అందుకని నీకు అరికాలు దగ్గరే బాణం తగిలి అత్యంత ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి శాపవాక్కు విడిచిపెట్టాడు. సరే అది మంగళప్రదం అవుతుంది, ఆ కారణం చేతనే అవతారమును ఎప్పుడోప్పుడు వదిలిపెట్టాలి కాబట్టి వదిలిపెట్టి పరమపదంలో ప్రవేశించడానికి ఆస్కారము కలుగుతుంది అని కూడా చెప్పాడు. అటువంటి దుర్వాసో మహర్షి ఒకనాడు కుంతి భోజని ఇంటికి ఆతిథ్యం కోసం వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు, ఆయనకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సాధారణంగా ఎవరిని ఉంచుతారు? ఎవరైనా పరిణితి కలిగిన వాళ్ళు, కాస్త వయసులో పెద్దవాళ్ళని పెడతారు. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాడు, క్రోధధారి, ఏమో ఎప్పుడేం కోపం వస్తుందో కాస్త పెద్దవాళ్ళని చూడమని అంటారు. కానీ చిత్రం ఏమిటంటే కుంతీదేవే సపర్య చేసింది, కుంతీదేవే భోజనం పెట్టింది. అంటే వయసుతో సంబంధం లేకుండా ఆవిడ పరిణితి అటువంటిది. ఆయన భోజనం అంతా చేశాడు. కుంతీదేవి చేసిన సేవల చేత ఎంతో సంతోషాన్ని పొందాడు. ఒక పెళ్ళి కాని పిల్లకి ఆ వరం అవసరమా అని మనం అనుకుంటామేమో, కానీ భారత కథా గమనానికి ఆ వరం ఎంతో అవసరమని త్రికాలవేది అయినటువంటి మహర్షి భావన చేసి ఉంటాడు. అందుకే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా దేవతని నేను నీకు ఉపదేశం చేసిన మంత్రం చేత ఆహ్వానం చేస్తే వాళ్ళు వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆయనతో ఉండే గొడవ ఎలా ఉంటుందంటే ఈ మంత్రం నాకెందుకు అంటే అదో గొడవ. అందుకని ఇచ్చింది పుచ్చేసుకుంటే అయిపోదు. అందుకని ఆ మంత్రాన్ని ఒక కన్య ఉపదేశాన్ని పొందింది. అది నిజానికి తర్వాత కాలంలో భారతాన్ని నిలబెట్టింది. ఆ వరం వల్లే కదా ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పుట్టారు. ఆ వరమే నిజానికి భారతాన్ని దుర్యోధనుడి వైపు నుంచి కూడా నడిపించడానికి కారణమైంది. ఈ వరం కుంతీదేవిలో ఎందుకో ఒకప్పుడు ఒక చాపల్యానికి కారణమైంది. ఆమె సహజముగా చాపల్యము కలిగినటువంటి పిల్ల మాత్రం కాదు. అప్పుడు ఏమనుకోవాలి అంటే బుద్ధిని ప్రచోదనం చేసేవాళ్ళు ఎవరు? దేవతలు ప్రచోదనం చేస్తారు. అందుకే కదా ఏ పూజ చేసినా ఆఖరణ లఘుగాయత్రిలో ప్రచోదయాత్తని అడుగుతారు. ఎందుకో ఒక రోజున ఆమె బుద్ధి అలా ప్రచోదనమైంది. ఆమె గంగా స్నానానికి వెళ్ళింది. గంగలో స్నానం చేసి చూసేటప్పటికీ భానోదయం అవుతోంది, సూర్యబింబాన్ని చూసింది. ఎర్రటి బింబాన్ని తదేకంగా చూడరు, బంగారు వర్ణంలోకి వచ్చినటువంటి బింబాన్ని చూసింది. అది ఎంతో అందంగా ఉంటుంది, మాంసచిక్షువుతో చూడడానికి యోగ్యంగా ఉంటుంది. ఆ బంగారు రంగులో ఉన్న బింబాన్ని చూసేటప్పటికీ ఆవిడికి ఎందుకో దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం జ్ఞాపకానికి వచ్చింది. అబ్బా, వెలుగుల ముద్ద బంగారు వర్ణంలో ఉన్నాడు, ఇట్లాంటి పిల్లాడు నాకు పుడితే అనుకుంది. అసలు అప్పుడు ఎందుకు ఆలోచన ఆవిడికి? ఎందుకో అప్పుడు వచ్చింది ఆలోచన. అసలు అలా అని చూస్తే ఏమవుతుందో చూద్దాం అనుకుంది. లోకంలో ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దామనో ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ కుంతీదేవి అలా పరిణతి చాలా తక్కువ ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు. పైగా అదే చిన్న విషయమా చిరక విషయమా, ఓ పిల్లాన్ని కన్నెపిల్ల పొందడం అంటే ఆమెకి తెలియదా దాని యొక్క విపరిణామములు ఎలా ఉంటాయో? అంటే తెలుసు ఆమెకు. మహాభారతం ధర్మ సంస్థాపన కోసం జరిగిన కథ కాబట్టి
ala oka vyakti raakapothe Duryodhanudi pakshana nilabadakapothe Bharata yuddham jarige avakasham ledu andike aameku aa chapalyam kaligindi kaligi ganga nadilo snanam chesi surya bimbam vanka tirigi am mantramu tanadagu hrudayamuna akanya nilipi adityuna karghyamitti naaku immu priyamuna niyatti putru nambujamitra argyam ichi aa surya bimbaniki istu నీలాంటి కొడుకుని నాకు ఇయ్యి అంది. దేవతలకు రక్షణ ఉంటుంది. వాళ్ళని ఆ మంత్రంతో పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ఆ కోరుకున్న అనుగ్రహాన్ని కటాక్షించి వెళ్ళిపోతారు. అందుకని బింబం అక్కడే ఉంది. అందులో ఉంచి సూర్యాంశలో సూర్యుడు బయలుదేరి వచ్చాడు. మాంస చిచ్చుతో చూడడానికి వీలుగా అయినా ఆయన తేజస్సు, ఆయన రూపం, ఆయన వైభవం అలా ఉంటుంది కదూ. ఆయన వచ్చాడు. వస్తే అని కేలు ముగిచి నిలిచిన వనజాయత నేత్ర కడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వముడిగి తరుణద్యుతితో. బింబం క్షణక్షణానికి తేజస్సుని పుంజేసుకుంటూ ఉంటుంది. కానీ ఆయన ఏం చేశాడంటే తన తేజస్సుని బాగా తగ్గించేసుకుని ఆ పిల్ల చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆకాశంలోంచి భూమి మీదకి దిగి ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ఎప్పటికీ ఏం చేసింది, రెండు చేతులు కైమోర్చి కళ్ళు మూసి నమస్కరించి ప్రార్థన చేసింది. కళ్ళు తెరిచేటప్పటికీ ఎదురుగుండా ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.